సంవత్సరం మొదటి రోజే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాక్. ఆ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలక నాయకుడు, వైసీపీ నుంచి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న మొన్న కూడా షర్మిలాని విమర్శించినటువంటి బొత్స ఇప్పుడు ఎందుకు జంప్ అవ్వాలనుకుంటున్నాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అతను తెలుగు భాషలో మాట్లాడినప్పటికీ ఏ కిరికి భాషలో మాట్లాడినట్టుగా అతను ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అత్యంత ఘోరంగా వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి అంశంలో, స్కామ్లో సొమ్ములు పోనా 7% అని చెప్పి దౌర్భాగ్యంగా దివాలా తీసినటువంటి మాటలు మాట్లాడినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, షర్మిలా గారిని ఉద్దేశించి గతంలో రాజశేఖర రెడ్డికి సాయంత్రానికి పెగ్గయ్యింది నిద్ర పట్టదు అని చెప్పి నేరుగా విమర్శించినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి అవసరాల రీత్యా, బొత్స సత్యనారాయణ అవకాశాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా అతని ప్రాధాన్యత గుర్తిస్తూ విజయనగరంలో అతని కుటుంబానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత దృష్ట్యా అతన్ని మంత్రిని చేశాడు. అయితే ఒక దశలో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే మంత్రి అవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క బొత్స సత్యనారాయణ. అయితే ఈ బొత్స సత్యనారాయణ ఇప్పుడు వైసీపీ నుంచి జంప్ అవుతాడు అని చెప్పి సంచలనమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు, నిన్న కూడా షర్మిలాను ఉద్దేశించి, షర్మిలా పార్టీని ఉద్దేశించి విమర్శించాడు కదా, అతనెట్ట పోతాడు, ఇంకా తెలుగుదేశంలోకే ఎంట్రీ లేదు, షర్మిలా దగ్గరికే పోయేటువంటి పరిస్థితి లేదు, మరి యాడికి పోతాడు అంటే అతని లాజిక్కే అది. జగన్మోహన్ రెడ్డి విపరీతంగా దిట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయేక ముందే, ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి వైసీపీలో జాయిన్ చేసుకున్నాడు. ఇప్పుడు షర్మిలాని కూడా తిడితే, ఒక అటెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి ప్రెసిడెంట్గా చేసినటువంటి అనుభవం బొత్స సత్యనారాయణకు ఉంది, ఒక దశలో ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి టాక్ కూడా వచ్చి, దానికోసం కూడా చివరి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత చివరి 2-3 నెలలకైనా సరే ముఖ్యమంత్రి పదవేమని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొట్టినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క బొత్స సత్యనారాయణ. తన రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీలో అతనున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మారి వైసీపీ పెట్టుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి, అరాచకాల గురించి, దుర్మార్గాల గురించి, దోపిడీ గురించి అనేక రకాలుగా విమర్శలు చేసినటువంటి ఈ యొక్క బొత్స సత్యనారాయణ ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకుని తెలుగుదేశం పార్టీలోకి వస్తానని ఒకప్పుడు బతిననేటువంటి ఈ బొత్స సత్యనారాయణ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కారుకూతలకు వస్తాడు. అదేమంటే అతను ఏ భాషలో మాట్లాడతాడో ఎవరికి తెలియదు. అమరావతి గురించి కారుకూతలకు వస్తాడు, అమరావతి శ్మశానంతో పోలుస్తాడు. మరి శ్మశానంలో కాప్రమేట చేస్తున్నావు, శ్మశానంలో నువ్వు ఎలాగా నీ యొక్క ఆఫీస్ నడుపుతున్నావు అంటే దానికి సమాధానం ఉండదు. ఇవాళ విద్యార్థులకు ఏదో ఓడబుడిచే అంటాడు. సరైనటువంటి టీచర్లను నియమించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో, ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇతను బతికేందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మొన్న అంగన్వాడీలతో అంటాడు వాళ్ళకి జీతాలు ఎట్ట పెంచుతాము, లేకపోతే తెలంగాణతో మేమేం పోటీ అని చెప్పి, గతంలో మీరు కూసినటువంటి కారుకూతలని మర్చిపోతే ఎట్టా బొత్స సత్యనారాయణ గారు. సరే, మొత్తానికి ఇప్పుడు బొత్స సత్యనారాయణ బాధ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు లేదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్గా ఎదిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇటు రేవంత్ రెడ్డి, అటు డీకే శివకుమార్ మద్దతుతో షర్మిలా కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తే వైసీపీ ఓడిపోయిన తర్వాత దాని ఆనవాళ్ళు లేకుండా పోతోంది. కాబట్టి మరి రాజకీయంగా తనకు ఏదో ఒక అవకాశం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి పోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క బొత్స సత్యనారాయణ కాదు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి బాలినేని ఆ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నాడు. ఇక ఈ మూల అనంతపురం నుంచి మొదలు పెడితే, చిత్తూరు నుంచి మొదలు పెడితే, ఆ మూల విజయనగరం, శ్రీకాకుళం దాకా ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు పార్టీని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 60 మంది వైసీపీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి వస్తామని చెప్పి బతిమలాడుతున్నారని అచ్చెన్నాయుడు గారు కూడా గతంలోనే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు దాదాపు 50 మంది వైసీపీ సిట్టింగ్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలా నాయకత్వంలో వస్తాము అని చెప్పి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అందులో మొదటగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మంగళగిరి నుంచి గెలిచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి దూరమైనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గతంలో రాజధాని మీద కేసులు వేశాడు, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కేసులు వేశాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఆడుకొని వదిలేస్తాడు అంటానికి మరొక ఉదాహరణ ఈ యొక్క ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఇతనే కాదు, ఇతనిలా అనేక మంది, మేకపాటి కుటుంబానికి సీట్ ఎగ్గొట్టాడు, అదేవిధంగా ఆనం లాంటి సీనియర్ నాయకుడిని పక్కన పెట్టాడు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడిని పక్కన పెట్టేశాడు. ఇవాళ ఉండవల్లి శ్రీదేవి రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అంత అభివృద్ధి చేసినప్పటికీ అక్కడి నుంచి శాసనసభ్యురాలుగా గెలిచినటువంటి శ్రీదేవికి మొడి చేయి చూపించినటువంటి వ్యక్తి, ఇతనికి విలువలు విశ్వసనీయత అనేది ఏముండదు. మాట్లాడితే మాట తప్పును, మడం తెప్పును అంటాడు. ఇతను తప్పేదే మాట, ఇతను తిప్పేదే మడమ అనేది రాష్ట్ర ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి రావడానికి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి, సిపిఎస్ రద్దు దగ్గర నుంచి 45 ఏళ్ళ వరకు 45 ఏళ్ళకి పెన్షన్ వరకు
అనేక హామీలు ఇచ్చి ఇవాళ కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఇతను మెడ ఉంచి వాళ్ళ దగ్గర సాగిలా పడి వాళ్ళకు పాద నమస్కారం చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలుసుకున్నటువంటి అనేక మంది వైసీపీ సీనియర్ నాయకులు ఆ పార్టీని వేడడానికి, కొంతమంది రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, అంటే ఇతర పార్టీలో వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి, లేదా ఆ పార్టీలోనే ఉంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది ఆ పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమైపోతే మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి, మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి, మరికొంతమంది జనసేన పార్టీకి, చివరికి కేఏపాల్ పార్టీ కన్నా పోటానికి సిద్ధమవుతున్నారేమో కానీ వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ప్రశాంత్ కిషోర్ సర్వే దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ సర్వే దాకా మొత్తం జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందనే రిపోర్టే వచ్చింది.